విమోచన దినం విమోచన దినం చింపుకుంటున్న బీజేపీ నాయకులారా, మీకు నాదో సూటి ప్రశ్న, అది విమోచనమా విలీనమా? ఒక్కసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మనం చరిత్రలోకి పోతే అసలు సెప్టెంబర్ 17 నాడు ఏం జరిగింది? హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిపోయింది, అంటే విలీనమైంది. దీన్ని ఐక్యం కావడం అంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ జాతీయ సమైక్యతా దినం పేరుతో ఇస్తుంది. అంటే అప్పటి హైదరాబాద్ సంస్థానం దేశంలో కలిసిన రోజు. కానీ దాన్ని రాజకీయం చేస్తున్నారు. సరే, కేసీఆర్ దగ్గినా తుమ్మినా తప్పుబట్టుడు మీకు అలవాటైంది. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేలే కదా. గుజరాత్ లో 3,000 కోట్లు పెట్టి మోడీ సారు ఆయన విగ్రహం పెట్టించిండు కదా, దానికి ఏం పేరు పెట్టిరు? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అంటే సమైక్యత విగ్రహం అనే కదా అర్థం. మీకు అర్థమైతుందో లేదో తెలియదు, కానీ దాని అర్థమైతే అదే. అంటే విడిగా ఉన్న సంస్థానాలను దేశంలో కలుపుడు. అందుకే కదా సమైక్యత విగ్రహం కట్టిరు. అలాంటప్పుడు ఇది సమైక్యత దినం అవుతుంది, కానీ విమోచన దినం ఎట్లయితుందో బీజేపీలే చెప్పాలి. సరే, మీరు చెప్పినట్టే విమోచన దినం అని చేద్దాం. మరి గుజరాత్ లో కట్టిన పటేల్ విగ్రహం పేరు కూడా స్టాచ్యూ ఆఫ్ అబ్సల్యూషన్ అని పేరు మారుస్తారా చెప్పురి? మీరు పేరుకే ఐక్యత విగ్రహాలు పెడతారు, కానీ విభజించు పాలించనే సూత్రాన్ని పాటిస్తారు. మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పబ్లిసిటీ చేసుకుని సబ్కా సత్యనాథ్ చేస్తారు. అది మీ గుజరాత్ బానిసలకు మా తెలంగాణలకు ఉన్న తేడా.